సార్ అతని ఫోటో దొరికింది సార్ మినిస్టర్ శ్రీ ధర్మమూర్తి కొడుకుని తుపాకీ చూపి బందీగా ఉంచిన వ్యక్తి ఫోటోని పోలీసులు కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. ఆ వ్యక్తి గురించిన సమాచారం తెలిసిన వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి వివరాలు తెలిపి సహకరించవలసిందిగా కోరడమైంది. వివరాలు తెలిపిన వ్యక్తి సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుందని, తగిన బహుమానం కూడా ఇవ్వబడుతుందని పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. అనుకున్న దానికంటే ఎక్కువే. నీ ప్రాణాలకి ఇంత విలువ ఉంటుంది అనుకోలేదురా. మన ఆపరేషన్ స్పీడప్ చేయాలి, స్పెసిఫిక్ టైంలోగా ముగించేద్దాం. మీరంతా అలర్ట్గా ఉండండి. సార్, నేను డాక్టర్ రెడ్డిని మాట్లాడుతున్నాను సార్. మీరు టీవీలో కథను చూపించారు కదా, అతను నాకు బాగా తెలుసు సార్. అతని పేరు సలీం సార్, తను డాక్టరే. మీరేం బాధపడద్దు సార్, మనిషి ఎవరన్నది తెలిసింది కదా, ఏ మోటివో కనిపెడదాం. ఒకవేళ టెర్రరిస్ట్ అయింటాడేమోనన్న కోణంలో కూడా ఎక్స్ట్రా పోలీస్ ఫోర్స్ని పంపించాం సార్. బాబును భద్రంగా తీసుకొస్తారు. సలాం వాలేకుం డాక్టర్ సలీం భాయ్. వెరీ గుడ్ సార్, పర్వాలేదే కనిపెట్టేశారు. నీ పొగడత నాకు అవసరం లేదు. నువ్వు ఎవరి కోసం వర్క్ చేస్తున్నావు, ఏ సంస్థ కోసం? అల్ఖైదానా, సిమీనా, లేక ముజాహిదీనా? సార్, సలీం అనేది ఒట్టి పేరే సార్. ఆ పేరే మిమ్మల్ని అంత ఆలోచింప చేసినట్టయితే మీరు నన్ను విజయ్ అని పిలవచ్చు, యాంటనీ అని కూడా పిలవచ్చు. అంతేగాని అనవసరంగా మీరు ఊహలో తేలిపోకండి సార్. తప్పు సార్. తుపాకీ చూపి నలుగురిని బందీలుగా పట్టుకున్న నువ్వు తప్పు గురించి మాట్లాడుతున్నావా? నువ్వెంత పెద్ద తప్పు చేస్తున్నావో నీకు తెలియట్లేదు సలీం. ముందు వాళ్ళని విడిచిపెట్టు, నేను నీకు హాఫ్ అన్ అవర్ టైం ఇస్తున్నాను. బెస్ట్ జోక్, మీరు నాకు హాఫ్ అన్ టైం ఇస్తున్నారా? నేనే మీకు హాఫ్ నా టైం ఇస్తున్నాను. శివ, ధూల్పేట రౌడీ శివ వెంటనే ఇక్కడికి రావాలి. అతను ఎందుకు ఇక్కడికి రావాలి? అదంతా కుదరదు. ముందు వాళ్ళని విడిచిపెడతావా లేదా? ఏంట్రా, ఏం చేస్తున్నావు అక్కడ? భయపడకండి మిస్టర్ చలపతి, అప్పుడు నేను కాలుకి పక్కనే గురిపెట్టాను. ఇప్పుడు కాలుకే గురిపెట్టాను. కుదరదు అనే మాట ఇక నా చెవిన పడకూడదు మిస్టర్ చలపతి. అయ్యా, అక్కడ నుంచి ఫోన్ వచ్చింది. ఏంటంట? శివని తీసుకురమ్మన్నాడంటయ్యా. ఎందుకు? తెలియదయ్యా. శివని తీసుకురాకపోతే బాబుని చంపేస్తానని అంటున్నాడంటయ్యా. నాకేంటో దీని వెనకాల పెద్ద గొడవ ఉన్నట్టు అనిపిస్తుందయ్యా. పోలీసుల మీద చేసుకుంటారా? కాల్చవే, కాల్చో. పోలీసు అయితే పెద్ద పుడింగి వాడు బో. అన్నా, దీని సంగతి మనం తర్వాత చూసుకోవచ్చు, కానీ మినిస్టర్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, త్వరగా రమ్మంటున్నారు.